Hi friends, welcome back to our channel. In this video, blouse front part darts and the Vela Vescola Chudamendi. I the front part in Katchesano, the link caval in the description is done. Chudendi front part Katchek Mundana, Manu darts and the mark chesco chendi. Front part Katches in Tarvataina, marking and a chesco chum. మనకి స్కేల్ మీద ఇంచెస్ అనేది ఉంటుందండి స్కేల్తో అయినా మనం మార్క్ చేసుకోవచ్చు టేప్తో అయినా చేసుకోవచ్చు అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనం ఈ విధంగా స్కేల్ని పెట్టుకుని 2.5 దగ్గర మార్క్ అనేది చేసుకోండి ఇక్కడి నుంచి మనకి డాట్ అనేది స్టార్ట్ అవుతుంది మాక్సిమం అందరికీ 2.5 అయితే సరిపోతుందండి 40 సైజ్ కానీ 40 కంటే ఎక్కువ ఉన్న సైజ్ బ్లౌజ్ అయితే మీరు 3 inches దగ్గర మార్క్ అనేది చేసుకోండి మ్యాక్సిమం అందరికీ అయితే 2.5 అయితే సరిపోతుందండి 40 నుంచి అయితే 3 inches దగ్గర మార్క్ చేసుకోండి అది ఇక 2.5 దగ్గర ఈ విధంగా మీకు చూపిస్తున్నాను టేప్తో అయితే బాగా కనిపిస్తుంది అని ఇక్కడ నేను 1.5 దగ్గర మార్క్ చేస్తున్నానండి మీకు ఆది బ్లౌజ్ ఎంత వస్తే అంత మార్క్ అనేది చేసుకోండి నాకు ఆది బ్లౌజ్ ఎంత వచ్చిందో అంత మార్క్ చేశాను 1.5 వచ్చింది ఆ టీటు కూడా 1.5 పెట్టాను ఇప్పుడు దీని పొడవు వచ్చి 2.5 తీసుకుంటున్నాను మాక్సిమం అందరికీ 2.5 అయితే సరిపోతుందండి సన్నగా ఉన్న వాళ్ళ బ్లౌజ్ అయితే అంటే 30 సైజ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళదైతే 2.5 తీసుకోండి సరిపోతుంది మాక్సిమం 2.5 అందరికీ సెట్ అయిపోతుంది ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి మెయిన్ డాట్ అయితే రెడీ అయిపోతుందండి ఈ ఒక్క డాట్ మనకు కరెక్ట్గా వచ్చిందంటే షేప్ అనేది చాలా బాగా వస్తుంది ఒకవేళ మీకు ఆది బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంటే దాని సైజ్ కొలుచుకొని కూడా మీరు పెట్టుకోవచ్చు అయితే 2 డాట్ వేసుకునే ముందు ఇక్కడ ఒక 1/2 inch దగ్గర మార్క్ చేసుకోండి 1/2 inch దగ్గర మార్క్ చేసి అక్కడ వరకు ఫోల్డ్ అనేది చేసుకుని అక్కడ టక్స్ అనేది ఇచ్చుకోండి 2 డాట్ అనేది అక్కడి నుంచి మనకు వస్తుంది ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చుకున్నాను ఈ 2 డాట్ అనేది మధ్యలో కాకుండా కొంచెం కిందకు వచ్చేలా చూసుకోండి అంటే ఒక 1/2 inch కిందకు వచ్చేలా చూసుకోవాలి అందుకని నేను పైన కొంచెం వదిలేసి అక్కడి నుంచి ఫోల్డ్ అనేది చేసి టక్స్ అనేది ఇచ్చుకున్నానండి ఇక్కడ నుంచి 2.5 దగ్గర మార్క్ అనేది చేసుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఈ 2 డాట్ అనేది మధ్యలో కాకుండా ఒక 1/2 inch కిందకు వచ్చే విధంగా చూసుకోవాలి 2.5కి మార్క్ చేసి ఈ విధంగా డ్రా చేసుకోవడమేనండి మనకి ఇప్పుడు 2 డాట్స్ రెడీ అయిపోయాయి 3 డాట్ చూద్దాము ఈ 2 డాట్స్కి క్యాప్ వచ్చి 1.5 మీద ఒక గీత అయితే వచ్చిందండి ఈ 2 డాట్స్కి ఎంత గ్యాప్ ఉందో 3 డాట్కి కూడా అంతే గ్యాప్ ఉండాలి ఈ 2 డాట్స్కి మధ్యలో మనకి 3 డాట్ అనేది ఈ విధంగా వస్తుందండి ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టుకోండి ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో మనకి ఇది వస్తుంది ఈ 2కి ఎంత గ్యాప్ ఉందో 3 డాట్కి కూడా అంతే గ్యాప్ ఉండేలా చూసుకోండి నేను ఉజ్జాయింపుని అయితే పెట్టేస్తాను ప్రాబ్లం అయితే ఏముండదండి మీకు అర్థమవుతుందని ఈ విధంగా ఒకసారి డ్రా చేసి చూపిస్తున్నాను ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ అయితే వస్తుంది అంటే మధ్యలో ఈ 3 డాట్ అనేది వస్తుంది ఈ 2 కలిపే దగ్గర కాకుండా కొంచెం కిందకు వచ్చే విధంగా మనం వేసుకోవాలంటే ఒక 1/2 inch కిందకు అనేది రావాలండి ఈ డాట్ అనేది 3 డాట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి ఈ విధంగా స్కేల్తో డ్రా చేసుకోండి ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తున్నానండి మనం ఏం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఉజ్జాయింపుని పెట్టేసుకోవచ్చు తెలుస్తుంది మనకి అయితే కరెక్ట్గా అయితే వచ్చిందండి 1.5 మీద ఒక గీత వచ్చింది కరెక్ట్గా వచ్చింది అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమవుతుందని ఒకసారి విధంగా చూపిస్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే లైనింగ్ క్లాత్ని తీసుకొని కటింగ్ స్టిచ్చింగ్ చేయండి మనకి పాడైనా ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి పాడవుతుందని భయం అయితే ఏం పెట్టుకోవద్దు ఫస్ట్ టైమే రావాలి అంటే ఎవరికి బ్లౌజ్ అనేది సరిగ్గా రాదండి మిస్టేక్స్ జరుగుతూ ఉంటేనే వస్తూ ఉంటుంది సో మేము భయపడకుండా అయితే స్టిచ్చింగ్ కటింగ్ చేయండి మెయిన్ డాట్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ చెప్తున్నానండి అయితే దానికంటే ముందు మనం ఈ విధంగా టక్స్ అనేది ఇచ్చేసుకోండి ఇలా టక్స్ అనేది ఇచ్చుకోవడం వల్ల కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది మనం ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ టక్స్ అనేది ఇచ్చుకోవాలి చాలామంది నాకైతే ఒక విషయం చెప్తున్నారండి డాట్స్ వేసేటప్పుడు పక్కకు పోతుంది అని చెప్తున్నారు మనం స్టిచ్చింగ్ అనేది ఎలా ఫోల్డ్ అనేది చేసుకుని చేయాలో చెప్తున్నాను అలా చేస్తే మీకు పక్కకు పోవడం అనేది ఏమీ ఉండదండి డాట్ అనేది అయితే ఈ విధంగా పెట్టుకొని
ఈ విధంగా ఫోల్డ్ అనేది చేసుకుని స్ట్రైట్గా ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేయాలండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసి కింద నుంచి స్టిచ్చింగ్ అనేది పెట్టుకొని చేసుకుంటే మనకి స్ట్రైట్గా వస్తుంది, పక్కకు అది వెళ్ళడం అనేది ఏముండదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.